అమ్మలాంటి అత్తమ్మకు స్మృత్యాంజలి ఘటిస్తూ వాళ్ళబ్బాయి రాసిన కథను నా గొంతుతో వినిపిస్తున్నా. అమ్మని నేనెప్పుడూ అంతెత్తున చూడలేదు. ఈ 50 ఏళ్ల జీవితంలో ఎప్పుడూ తేలిగ్గా తీసుకోవడమే అలవాటైంది. 100 సార్లు నాకు నాన్న ఆదర్శం అని చెప్పి ఉంటాను. కనీసం 1-2 సార్లైనా గొప్పగా ఆమె గురించి చెప్పి ఉండను. కారణం, అమ్మంటే ప్రేమ గౌరవం లేక కాదు, అమ్మే కదా అని. అమ్మ దేన్ని తేలిగ్గా తీసుకునే రకం కాదు. ఆ విషయం ఎన్నోసార్లు నిరూపణతో తెలిసినా ఇప్పుడు మరింత బలంగా తెలుస్తుంది. 80 ఏళ్ల ఆ వృద్ధ శరీరం ప్రకృతితో పోరాటం చేస్తున్నప్పుడు ఓడిపోతానని తెలిసినా పోరాటం ఆపనందుకు. హాస్పిటల్లో డెత్ బెడ్ మీద అమ్మను చూస్తున్నప్పుడు నాకింకేమీ తోచడం లేదు. ఏడుపు, కన్నీళ్ళు ఏవీ రావడం లేదు. ఈ ప్రయత్నాలు అనవసరమండి, ఎటూ లాభం లేదు. ఆ ప్రాణాన్ని కష్టపడడం తప్ప, మీరు వాస్తవాన్ని అంగీకరించాలి డాక్టర్ అన్నారు. నాకు తెలుసు డాక్టర్, ఈ వయసులో అర్థం చేసుకోలేమా? తను కళ్ళు తెరిచి చెప్పే స్థితిలో లేదని ఆకలి ఉండదా? శరీరం ఆక్సిజన్ కోసం ఆవురావురు మనదా? బలహీనంగా ఉండే గుండెకు కొంచెం మందులతో ఆసరాయిస్తే దాని అలసట కొంత తగ్గదా? అలా సపోర్ట్తో లాగిస్తున్న అమ్మ అనుకున్న దానికన్నా బాగానే ఫైట్ చేస్తుంది. కానీ తన ఓటమి తెలుస్తూనే ఉంది. తగ్గుతున్న బీపీ, మెలకువ, ధ్యాస సాక్షిగా. అమ్మ ఒకే ఒక్కసారి నాతో మాట్లాడితే బాగుండు, వీడ్కోలు చెప్పినట్టు. ఆ అవకాశం 0 అని తెలిసినా మనసు పదే పదే ఆశపడుతుంది. వింటుందో లేదో అర్థం కాకపోయినా చెవి దగ్గర చేరి మాట్లాడుతున్నాను. ఎన్నో విషయాలు చెప్తున్నాను, జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నాను. వేటికి కనీసం స్పందన లేదు. మొన్న మొన్నటి వరకు ఎన్నో విషయాలు పంచుకున్న అమ్మ ఒక్కసారి కళ్ళు తెరిచి చూడరాదా కోరిక, ఆశ. నాన్నని 125 ప్రశ్నలు వేసేవాడిని, ఊహ తెలుస్తున్న వయసులో. వాటికి ఆయన ఓపిగ్గా సమాధానం చెప్పేవారు. పెద్దయ్యాక అందరూ నా జిజ్ఞాసకు పొంగిపోవడమే కాకుండా నాన్న ప్రోత్సహించే ధోరణికి సలాం చేసేవారు. అలా కదా ఉండాలి అంటూ తర్వాత ఆ మాట ఎన్నో సందర్భాల్లో గుర్తు చేసుకున్నాను. ఈరోజు మాత్రం మరుగున పడిన జ్ఞాపకం ఒకటి ముందుకు వచ్చింది. నేనెప్పుడూ ప్రస్తావించలేదు కానీ నాకు గుర్తున్న మొదటి సందేహ సందర్భం అమ్మతోనే. పెద్ద రైతుల పొలంలో వేరుశనగ పంట సేకరించడానికి అమ్మలక్కలంతా వెళ్ళేవాళ్ళు. మాకు పొలం లేదు. అమ్మ నన్ను చంకనెక్కించుకొని వేరుశనగకాయలు తట్ట నెత్తి మీద పెట్టుకొని వెళ్ళి వారికి ఇవ్వడం, వారు అందులో కొంత భాగం ఇవ్వగా వాటిని తల మీద పెట్టుకొని రావటం గుర్తుంది. ఒకసారి అడుగుతున్నాను నేను, అవన్నీ మనమే తెంపాం కదా, కొంచెమే ఎందుకు తెస్తున్నావు? వాళ్ళెందుకు తీసుకున్నారు? అదంతా వాళ్ళది, వాళ్ళు కష్టపడి పండించుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ. అందులో మనం ఒక్కరోజే కొంచెం కష్టపడి పనిచేసాం కాబట్టి మనకు కొంచెం. ఎస్, సందేహాలు తీర్చిన మొదటి గురువు నాకు కూడా అమ్మే. నాన్న ధైర్యం, అమ్మ భయం గుర్తున్నాయి. తను పిరికితే అనుకున్నా కానీ నాన్న వెనుక గట్టిగా దన్నుగా నిలబడి నాన్న ధైర్యానికి నిజమైన ఆలంబన కారణం అని ఆలోచించగా తెలుస్తుంది. రూపాయి తెస్తే ముప్పావలాతో ఇల్లు గడపడం సాధించేది. చన్నీటి సంపాదనకు వేడినీళ్ళు కలపకపోయినా కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం రానిచ్చేది కాదు. పెరట్లో కంద కాయగూరలు పండించి సాయమయ్యేది. నాకు చదువు మీద శ్రద్ధ పెరగడానికి అమ్మే కారణం కావచ్చు. ఎప్పుడూ ఇంట్లో నరసింహ శతకం, కుశలాయకం, గంగా వివాహం అని పుస్తకాలుండడం, ఆమె మధ్యాహ్నం తీరిగ్గా వాటిని చుట్టుపక్కల చేరినప్పుడు చదివి వినిపించడం గుర్తు. అప్పుడు నా సింహాసనం అమ్మ ఒడి. అక్షరాలు నేర్చుకున్న తర్వాత పొట్లాలతో వచ్చిన కాగితాలు కూడబలుక్కొని చదవడం, అమ్మ ప్రోత్సహించటం ఓ జ్ఞాపకం. అప్పుడోసారి అడిగాను, నువ్వెందుకు ఎక్కువగా చదువుకోలేదు? నాకు చదువు అంటే చాలా ఇష్టం. మా బళ్ళో 3 వరకే ఉంది కాబట్టి అంతవరకే అయింది. నేను బాగా చదువుతానని ఇంకా చదివించమని తాతయ్యకు మా మాస్టర్లు చెప్పేవారు. ఆడపిల్లని వేరే ఊరు పంపడని ఆయన పంతం. అప్పుడు నాకు బాధ అనిపించింది. నేను తాత స్థానంలో ఉంటే అమ్మ ఇంకా ఎక్కువ చదివి పెద్ద ఆఫీసర్ అయ్యేదే అని. అమ్మకు భక్తి ఎక్కువ. నాకు చెప్పింది, మన పని మనం చేస్తే దేవుడు ఎప్పుడూ తోడుంటాడు అంటూ. మీరు నమ్మరు, చిన్నప్పుడు తను నాకు నేర్పిన ప్రార్థన 50 ఏళ్ళు వచ్చినా రోజూ ఉదయం పొల్లుపోకుండా అదే రిపీట్ చేస్తున్నాను. స్థూలంగా అందులో కోర్కెలేమీ ఉండవు, ధన్యవాదాలు చెప్పడం తప్ప. ఆమెకు భక్తి అంటే ప్రకృతికి, పరమాత్మకు కృతజ్ఞులై ఉండడం. పండగ అంటే నలుగురు కలిసి ఉండటం. ప్రసాదం అంటే నలుగురితో పంచుకుని తినడం. నాకు రోజూ దిష్టి తీయాల్సిందే పెళ్ళైన కొత్తల వరకు.
తర్వాత ఆ తంతు ఆగిపోవడం వెనుక మా ఆవిడ హస్తం ఉండి ఉంటుంది. చిన్నప్పుడు సరదాగా ఉండేది, ఈ చిరుగుల చొక్కాకు కూడా దిష్టి తగులుతుందా అని. కాలేజీకి వచ్చాక ఎంబరాసింగ్గా అనిపించింది. ఒకసారి నవ్వుతూ అడిగాను, ఒక్క అమ్మాయి కూడా నన్ను పొరపాటున చూడదు, ఎందుకు ఈ నస? తిరిగి నవ్వి కంటిన్యూ చేసింది తప్ప ఆపిందీ లేదు, జవాబు లేదు. నేనే అలవాటైపోయాను. మధ్యలో అవాంతరాలు లేకపోతే ఇప్పటికీ నా పిల్లల ముందు కూడా నాకే దిష్టి తీసేది అన్న దాంట్లో అనుమానమే లేదు. నాన్నని చూసి హుందాతనం, క్రమశిక్షణ నేర్చుకున్నానని చాలాసార్లు పిల్లలతో చెప్పాను. ఒకసారి నేను 4వ తరగతిలో ఉండగా ఏమైందంటే, బాబు ఇంటికి పద, అమ్మ తలకి గాయమై రక్తం కారుతుంది. పరిగెత్తాను. అమ్మ నుదురు, తలపైన గాయాలు, రక్తం. నాన్న పక్క నుండి సపర్యలు చేస్తున్నాడు. దేవుడు పటానికి తల బాదుకుందంట. నాకు ఆ వయసులోనే ఆమె మూర్ఖత్వానికి కోపం వచ్చింది. తర్వాత అర్థమైంది ఏంటంటే, తాగుడు మానమని నాన్నకు చెప్పి విసిగిపోయి ఆఖరుగా అలా చేసింది. ఆ రోజు నాన్న మరి తాగనని అమ్మకి మాటిచ్చాడు. తాను బతికినన్నాళ్ళు మరి మందు ముట్టలేదు. ఆ క్రమశిక్షణకు ముచ్చటపడుతున్నాను, రోల్ మోడల్గా తీసుకున్నాను. కానీ అమ్మ పట్టుదల, త్యాగం గుర్తించానా? ఒకవేళ అమ్మ ఆ రోజు అలా పట్టుదల చూపకపోతే ఇలా ఇప్పుడు ఉండేవాళ్ళమా? నాన్నలో ఆ హుందాతనం ఉండేదా? అసలు ఇల్లు ఇలా పొదరిల్లుగా, హరివిల్లుగా మారేదా? ఇప్పుడు ఆమె అవసాన దశలో అమ్మ నాకు ఎంతో ఎత్తును కనబడుతుంది, నాన్నకన్నా ఎత్తుగా, హిమాలయ శిఖరంలా. నా అదృష్టం, నా జీవితంలో అధిక భాగం ఆమె నాతోనే ఉంది, ఆరోగ్యంతో. నిన్న మొన్నటి వరకు సంభాషిస్తూ, కానీ ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ నాతో మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. ఒకే ఒక్కసారి, మాటతోనో, చూపుతోనో, స్పర్శతోనో. ఆఖరి దశ అర్థమవుతుంది, చలనం లేదు. ఆమె తీర్చిన మొదటి సందేహం ఇప్పుడు పాఠంలా, సందేశంలా తెలుస్తుంది. వాళ్లకు చెందిన వేరుశనగలు వాళ్ళు తీసుకుని మా వాటా మాకిచ్చారు. అలానే జీవితానికి, ప్రాణానికి హక్కుదారు ప్రకృతి. అందులో మనకి కొంచెం మాత్రమే వాటా దక్కుతుంది. అమ్మ వాటా పూర్తయింది. ఆలోచనల్లో బెడ్ పక్కన ఉండగా నర్సు హడావిడిలో చేతిలో ట్రే నా కాళ్ళ మీద పడేసింది. నైఫ్ తగిలి స్కిన్ కట్ అయి గట్టిగా అరిచాను, అమ్మా అని. కొంచెం సేపటి తర్వాత చూద్దును కదా, అమ్మ కళ్ళల్లో చిప్పిల్లిన కళ్ళీళ్ళు. చలనం లేకపోయినా ఎంతైనా అమ్మ కదా. బాయ్ అంటున్నా ఎంతమందికి, బాయ్ అమ్మా, బాయ్ బాయ్ బాయ్.